ఈనాళ్ళు చూస్తే ఎత్తుకు పై ఎత్తు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసింది. జల వివాదంపై స్వరం పెంచిన రెండు రాష్ట్రాలు రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వద్దంటున్న తెలంగాణ, అనుమతి ఇవ్వాల్సిందేనని కోరుతున్న ఆంధ్రప్రదేశ్, కృష్ణా బోర్డు సమావేశం 20 తర్వాత పెట్టాలని తెలంగాణ లేఖ, కేంద్రానికి రెండు రాష్ట్రాల లేఖల పరంపర, పాలమూరు రంగారెడ్డి దిండి ఆపాలని ఎన్జీటీని ఆశ్రయించిన ఏపీ రైతులు అంటూ, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదం రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతుంది, కేంద్రం కోర్టులు ట్రిబ్యునళ్లు బోర్డు ఇలా అన్నింటిలోనూ ప్రస్తుతం ఇదే అంశం, విద్యుదుత్పత్తి రాయలసీమ ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి కృష్ణా బోర్డు సమావేశం ఇలా అన్ని అంశాలపైన పరస్పర ఆరోపణలు ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి ఇవ్వద్దని తెలంగాణ కోరింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్ర పర్యావరణ అనుమతి మదింపు కమిటీకి లేఖ రాశారు. అసలు ఆ పథకం అటవీ ప్రాంతంలో కానీ వన్యమృగ సంరక్షణ ప్రాంతంలో కానీ లేదని, పర్యావరణ అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాయగా, అది వన్యప్రాణి ప్రాంతంలోనే ఉందంటూ అందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ తన లేఖలో జత చేసింది. ఈ నెల 7వ తేదీన పర్యావరణ మదింపు కమిటీ సమావేశం జరగనుంది. రాయలసీమ పథకానికి అనుమతి అంశం కూడా ఎజెండాలో ఉంది. ఈ నేపథ్యంలో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ కేంద్రానికి లేఖలు రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీయే అనధీకృత ప్రాజెక్ట్ అని, దానికి జలసంఘం అనుమతి లేదని, జలాల అలాంటిది దాని విస్తరణ కోసం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకి అనుమతి ఎలా ఇస్తారని తెలంగాణ ప్రశ్నిస్తోంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇక్కడ ఒకటే, పోతిరెడ్డిపాడుకి అనధికారికం అనడానికి నిర్మాణం టైంలో అనధికారికమే, ఆ తర్వాత ఎప్పుడైతే విభజన చట్టంలో దాన్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చారో ఇక అక్కడి నుంచి ఆటోమేటిక్గా అధీకృతం అయిపోయినటువంటిదే. ఆ రోజున ఇవ్వబడినటువంటిది అటు వెలుగొండ కానీ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఆటోమేటిక్గా రెండుకొస్తుంది. ఇది ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటిది అనుమతి ఉండదు. అటు పక్కన దిండి కానీ రంగారెడ్డి ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా అనుమతులు లేనివే. ఇంతకుముందే చెప్పుకున్నట్టు అనుమతులతో బిగిన్ అవ్వాలంటే కనుక 10 ఏళ్ళు పడుతుందో 5 ఏళ్ళు పడుతుందో తెలియదు. ఆ ఉద్దేశంతోనే ముందు నిర్మాణాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కావాలని జరుగుతున్నటువంటిది అనే కంటే కూడా తక్షణ రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి అంశం, ఇందులో ఏదో సుదీర్ఘకాలమైనటువంటి కాన్సెప్ట్ కాదు. ఇక్కడ తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఎలక్షన్ అయ్యేదాకా కూడా, ప్రతిసారి కూడా ఎలక్షన్స్ ముందు తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టడం, ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక ఆంధ్ర వాళ్ళని మేము బాగా చూసుకుంటాము, లేకపోతే ఆంధ్ర అంటే మనది కాదా మన మనుషులు కాదా అంటూ స్టేట్మెంట్లు వేయడం అనేది అలవాటైపోయింది జనాలకు కూడా. ఇప్పుడు అందుకనే ఎవరు రెచ్చిపోవట్లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కేవలం పత్రికల్లో వార్తలకి నన్ను టీవీలలో హడావిడికి నాయకుల మధ్య మాటల యుద్ధం తప్పించి పబ్లిక్ ఎవరు కూడా రెచ్చిపోవట్లేదంటేనే పబ్లిక్ దీన్ని ఒక రాజకీయ కోణంలో చూస్తున్నారు అన్నటువంటి విషయం అర్థం చేసుకోవాలి. బట్ ఆ నేతలకి అలా అర్థం చేసుకునే ఉద్దేశం అయితే కనిపించట్లేదు.